నమస్తే అండి మాస్క్ ధరించే బయట తిరగాల్సినటువంటి రోజులు వచ్చాయి అయితే ప్రభుత్వాలు అలాగే వివిధ సామాజిక సంస్థలు మాస్క్ పెట్టుకోండి మాస్క్ పెట్టుకోండి మాస్క్ పెట్టుకునే బయటకెళ్ళండి అని చెప్పి చాలా రకాలుగా ప్రచారం చేస్తూనే ఉన్నాయి అయినా సరే వినని వాళ్ళని ఏం చేయాలి కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అయితే అలాగనక మాస్క్ ధరించకపోతే కేసులు పెట్టండి అని చెప్పి ఉన్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అసలే అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం అక్కడ ఫిరోజాబాద్ జిల్లా ఆ యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు మాస్కులు పెట్టుకోకుండా బయటకు వచ్చే వాళ్ళ మీద కేసులు పెట్టండి కేసులు పెట్టండి అని చెప్పి చెప్పారు కానీ అలా ఎంతమంది మీద కేసులు పెడతారు ఎన్ని కేసులని పెడతారు అలా కాకుండా ఎవరైతే మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీద కనిపిస్తారో వాళ్లను పట్టుకొచ్చి ఒక స్కూల్లో కూర్చోబెడతారు అక్కడ వాళ్లకు ఒక పేపరు పెన్ను ఇస్తారు నేను మాస్క్ పెట్టుకుంటాను నేను మాస్క్ పెట్టుకొని బయటికి వస్తాను నేను మాస్క్ ధరిస్తాను అని చెప్పి వాళ్ళు ఐదు వందల సార్లు అవే వాక్యాలను ఇంపోజిషన్గా రాయించాలి అని చెప్పి డిసైడ్ అయ్యింది ఫిరోజాబాద్ జిల్లా యంత్రాంగం అక్కడి నుంచి చూసుకోండి మాస్కులు పెట్టుకోకుండా బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది ఎవరైనా సరే మాస్క్ పెట్టుకోకుండా బయట కనిపిస్తే ముందు వాళ్ళని తీసుకెళ్తారు స్కూల్లో కూర్చోబెడతారు ఫస్ట్ వాళ్ళకు ఒక షార్ట్ ఫిలింని ప్లే చేస్తారు ఓ చిన్న వీడియో మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకోకపోతే ఏమవుతుంది మాస్క్ పెట్టుకోవడం వల్ల లాభాలేంటి అని చెప్పి ఆ వీడియో వాళ్ళకి చూపిస్తారు ఆ తర్వాత ఇక వాళ్ళు పేపర్ మీద నేను మాస్క్ తప్పనిసరిగా ధరిస్తాను నేను మాస్క్ తప్పనిసరిగా ధరిస్తాను అని చెప్పి హిందీలో అదే వాక్యాన్ని ఐదు వందల సార్లు ఇంపోజిషన్ రాయాలి ఇదంతా మొత్తం ఫినిష్ అయ్యే వరకు త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఎవరైనా సరే పొరపాటు మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చారంటే త్రీ టు ఫోర్ అవర్స్ అలా ఆ స్కూల్లో ఇరుక్కుపోతారు ఆ క్లాస్ రూమ్లో గడపాల్సి ఉంటుంది ఒకవేళ ఆ స్కూల్కు వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇంపోజిషన్ రాస్తుంటే రాయట్లేదు అనుకోండి అప్పుడు వాళ్ళ మీద కేసు పెడతారు జడ్జి గారు కూడా ఏమంటారంటే అరే ఇంపోజిషన్ రాయమని చెప్పి నీకు చిన్న శిక్ష వేశారు కదా నీ మంచి కోసమే కదా నువ్వు బయటకు వచ్చావు పోని ఇంపోజిషన్ రాయిస్తే అది రాయలేదు అందువల్ల నీ మీద కేసు పెట్టారు ఇక పద జైలుకి పద అంటారు జడ్జి గారు అది ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఒక జిల్లాలో ప్రారంభమయ్యింది నాకు తెలిసి ఇదే భారతదేశం మొత్తం అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే బాగుండదు ఇలాంటి నిర్ణయాలు ఏ ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి ఆ జిల్లా ఎస్పీలు నిర్ణయం తీసుకోవాలి దీన్ని కనుక బాగా ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు దెబ్బకు దారికొస్తారు జనం ఎందుకంటే అండి కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి అసలే బాలేదు జనాలకేమో దాని ఆ సీరియస్నెస్ అర్థమైనట్టే అర్థమవుతోంది కానీ మళ్ళీ కుక్కతోక వంకరలాగా మాస్క్ పెట్టుకోకుండా బయటకు రావడం నాకేం కాదులే నాకేం కాదులే అని చెప్పి మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు ఆ మధ్య కేటీఆర్ గారు కూడా చెప్పారు ఒక మీటింగ్లో ఏమని అంటే నేను ముషీరాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారు ఇలా కొంతమంది మేము ఒక మీటింగ్కు హాజరయ్యాము మాస్క్ పెట్టుకోవా అని చెప్పి చెబితే నాకేం కాదు మేము హైదరాబాద్ వాళ్ళం ఏం మేము గట్టిగా ఉంటాము అని చెప్పి ఇచ్చాడు ఆ ముషిరాబాద్ ఎమ్మెల్యే తీరా చూస్తే మరుసటి రోజు ఆయనకు పాజిటివ్ వచ్చింది ఇప్పుడు పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించండి ఆ మహమ్మారి ఏమి నువ్వు బలవంతుడివా బలహీనుడివా స్త్రీవా పురుషుడివా ఇవన్నీ చూసుకొని మరి ఏం రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ శానిటైజర్ వాడండి మాస్క్ ధరించండి అని చెప్పి కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు మరి మీలో ఎంతమంది బయటికి వెళ్తున్నారో వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో మాకైతే తెలీదు దానికి సంబంధించి మీరు కూడా ఏమైనా సరే వీడియో చేయాలి అనుకుంటే చేసి టీ మిక్స్చర్ ఛానల్కి పంపొచ్చు మేము పబ్లిష్ చేస్తాం ఇతరులకు కూడా మీరు మీరేం ఆలోచిస్తున్నారో చెప్పొచ్చు ధన్యవాదాలు